చూడండి, లోకంలో ఓ మాట ఉంటుంది, బావమరిది ఏం చేస్తాడంటే ఎంత పనిలో ఉన్నా బావమరిది బ్రతక కోరుతాడు అని ఒక మాట. అంచున్న పంచి ఇస్తే వద్దనకూడదు, పుచ్చుకోవాలి. ఎందుకు పుచ్చుకోవాలంటే పళ్ళు పువ్వులు అయితే అమ్మవారి స్వరూపం, అంచున్న పంచి అనుకోండి అది ఆయుక్కారకం. అయ్యా మీరు చాలా కాలం బ్రతికి ఉండాలి అని కోరుకుంటే అంచున్న పంచె పెడతారు. అందుకే అంచున్న వస్త్రాన్ని వద్దు అనరు. నేను వేదంలో పటలపన్నంలోంచి చెప్తున్నాను ఈ మాట. అయినప్పుడు బావమరిది బ్రతక కోరుతాడు, అందుకే బావగారు పీటల మీద కూర్చుంటే బావమరిది బట్టలు పెడతాడు. వచ్చి ఉత్తినే పెట్టలేదు శాస్త్రం, ఎందుకంటే తన చెల్లెలు కాపరం కదూ, చెల్లెలు సంతోషంగా ఉండాలి. బావగారు ఆయుర్దాయం మీద ఆధారపడింది, బావమరిది బట్టలు పెడతాడు లేదా మామగారు బట్టలు పెడతాడు. మీరు ఒక్కటి ఆలోచించండి, ఇలా బట్టలు పెట్టి ఆయుర్దాయంతో ఉండాలి ఉండాలి బావగారు అని కోరుకుంటాడు. ఆయన వయస్సు పెరుగుతోంది, పెద్దవాడు అవుతున్నాడు, మనవల్ని చూశాడు, మునిమనవల్ని చూశాడు, కానీ ఎప్పుడో అప్పుడు చెప్పులు విప్పడం నేర్చుకోవాలంటే పీటల మీద కూర్చున్నాడు కాబట్టి బట్టలు పెడుతున్నాడు. పీటల మీద కూర్చోవడం అన్నది ఒకప్పుడు ఒక కారణం చేత ఆగిపోతుంది. మీరు జాగ్రత్తగా గమనించాలి, ఇదంతా మనసు ప్రభావితం అవడానికి ఇచ్చింది శాస్త్రం. నేనున్నాను, నాకు ఒక కొడుకు కూతురు అనుకోండి, పోనీ నా కొడుక్కి ఉపనయనం చెయ్యాలి, అది నా కర్తవ్యం. ఉపనయనం చేసినప్పుడు ఎవరు కూర్చోవాలి పీటల మీద? నేనే కూర్చోవాలి. ఎందుకనంటే తండ్రి ఆచార్యుడు వేదంలో, నేను కూర్చుని వాడికి ఉపదేశం చెయ్యాలి, పీటల మీద కూర్చోవాలి. వాడికి స్నాతకం చెయ్యాలి, నేను కూర్చుని చెయ్యాలి. వాడికి ధర్మపత్నిని తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టాలి. ఎవరిది నిర్ణయాధికారం? నాది. నేను ఎవరు కోడలుగా ఉండాలి నిర్ణయం చేశాను. నేను ఒకసారి చేశాను, ఇక తిరుగులేదు దానికి. అదే రామాయణం యొక్క తీర్పు. చేసి తెచ్చి పక్కన కూర్చోపెట్టాను. అలాగే నా కూతుర్ని పెంచి పెద్ద చేశాను, ఎన్నో నోములు చేయించాను, ఎన్నో వ్రతాలు పట్టించాను మంచి భర్త రావాలని. వీడు దీనికి మంచి భర్త, నిర్ణయం చేశాను, తీసుకొచ్చి అతనితో పెళ్లి చేశాను. ఇప్పుడు నా కొడుకు పుట్టాడు, ఎవరు కూర్చుంటారు పీటల మీద? బాలసారికి. నేను కూర్చోను, వాడు కూర్చుంటాడు. నా కూతురుకో కొడుకు పుట్టాడు, ఎవరు కూర్చుంటారు బాలసార పీటల మీద? నా కూతురు అల్లుడు కూర్చుంటారు. ఇక నేను కూర్చోను పీటల మీద. ఇక ఏం, ఓ ఇల్లు కొనుక్కున్నాడు నా కొడుకు, ఎవరు చేస్తారు గృహప్రవేశం? నా కొడుకు కోడలు చేస్తారు. వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలకు అక్షరాభ్యాసం చేశారు, వాళ్ళు కూర్చుంటారు పీటల మీద. నేనేం చేస్తాను? ఆశీర్వచనం చేస్తాను, అంటే నా చెప్పులు ఇప్పేశాను. నేను కూర్చుని చెయ్యవలసింది లేదు. గుర్తెరుగు సుమా, పీటల మీద కూర్చోవడం దగ్గర గుర్తు చేసింది శాస్త్రం. మరి నేనేం చెయ్యాలి అంటే, దంతంబుల్ పడనప్పుడే, తనువుయందారూఢియున్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఏ జన్మలోనో చేసిన పుణ్యం, ఈ జన్మలో ఈ పాటి పుణ్యకార్యాలు చేస్తూ నడిపించాడు సర్వేశ్వరుడు. వచ్చే జన్మలోనై, వచ్చే జన్మ ఉంటే లేదని చెప్పగలిగినంత ధైర్యం ఉండదుగా. ఉంటే ఆ జన్మలో ఇంకా కొంచెం ముందుకెళ్ళేటట్టుగా అనుగ్రహించు, లేదా ఈ జన్మతో పూర్తి చేశావా నీ అనుగ్రహం. దానికి తగిన కార్యాలు చేయడానికి ఇక జీవుడి మీద దృష్టి పెట్టుకో. వీడి అభ్యున్నతి కొరకు ఈ లంపటాన్ని వదిలించుకుని నువ్వు ఈశ్వరుని యందు మాత్రమే మనసుంచుకో. అందుకే మనవడు పుట్టాడు, తాను భగవద్ధ్యానం చేసి వంశం వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు. ఇక వైరాగ్యం, ఏదో జాజి పందిరి మీదకి గాలి వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత బాగుందో అని వాసన చూస్తారు. ఓ కుక్క కళేబరం మీదకి వెళ్ళింది అనుకోండి, అబ్బా దుర్గంధం అని ముక్కు మూసుకుంటారు. జాజి పందిరి మీదకి వెళ్ళే వెడితే పొగిడారని గాలి పొంగిపోదు. కుక్క కళేబరం మీదకి వెడితే విమర్శించారని కుక్క ఆ గాలి బాధపడదు. రెండిటికీ సమానంగా, అన్నిటికీ అతీతంగా ఈశ్వరుని ధ్యానం చేస్తూ మనసు ఈశ్వరుని యందు పెట్టుకుంటాడు. ఇంకా ఒక్క ఆత్మవిచారమే కావాలనిపించింది, చిట్ట చివరి ఆశ్రమాన్ని స్వీకరిస్తాడు, సన్యాసాశ్రమ స్వీకారం చేస్తాడు. అంటే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని జీవుడు తరించడానికి మనసు దేని పట్ల కేంద్రీకృతం కావాలో దాని వైపుకి తిప్పేసింది శాస్త్రం. ఎందుకని అంటే అలా చేయకపోతే అత్యంత ప్రమాదానికి వెళ్ళిపోతుంది అని. మీరు కాళిదాసు గారి రఘువంశం జరిగితే ఒక మాట అర్థమవుతుంది. రఘువంశరాజులలో రాజుగారు అన్నం తింటున్నాడు, కొడుకు అలా వెళ్ళిపోతూ గట్టిగా మాట్లాడాడు. అన్నం తింటున్న రాజుగారి ఇలా తలెత్తి చూశాడు, ఉత్తరీయం జారింది కొడుకుది, గుండెల మీద వెంట్రుకలు కనపడ్డాయి. ఆయన చీకడుక్కునన్నాడు,
మనం వానప్రస్థానికి వెడదాం, కొడుక్కి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నాడు. ఏమంది భార్య, వాడి కంఠం పురుష కంఠమైంది, మొన్నటి వరకు ఆడదాని కంఠంలా ఉండేది, ఇప్పుడు మగకంఠం వినపడింది, వాడి గుండెల మీద వెంట్రుకలు వచ్చాయి, వాడికి యవరాజ్య పట్టాభిషేకం చేసి రాజ్యం వాడికి అప్పజెప్పి ఇక మనం ప్రశాంతంగా పరబ్రహ్మాన్ని చేరుకునే ప్రయత్నం చేద్దాం, మన కర్తవ్యం పూర్తయిందన్నాడు. మనసు మీద ప్రభావం చూపించి మనసుని నువ్వు వశం చేసుకోలేకపోతే పాడైపోతావురా, చిట్ట చివరికి జీవుడు నశించిపోతాడు, ఎందుకో కాకుండా పోతాడు. అందుకని మనసుని ప్రభావితం చెయ్యడానికి ఆశ్రమ వ్యవస్థని తీసుకొచ్చారు. అలాగే ఆచారకాండ, కర్మకాండ ఇవన్నీ దేనికోసం వచ్చాయి తెలుసా? కేవలం మనసుని ప్రభావితం చేయడం కోసం వచ్చాయి. ఇప్పుడు నేను ఇలా పంచ కట్టుకోకుండా ఒక ప్యాంట్ వేసుకొచ్చి కూర్చున్నా కూడా నేను ఇదే విషయాన్ని చెప్పగలను, ఎందుకంటే నా బుద్ధి కానీ నా మనసు కానీ నా ప్యాంట్లో లేవు, నేను కట్టుకున్న పంచెలో లేవు, నా మనసులో ఉంది, నా బుద్ధిలో ఉంది, కానీ మరి పంచ కట్టుకు ఎందుకు వచ్చాను అంటే, వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని వేదం. నువ్వు అలా గోచి పోసి పంచ కట్టుకోకపోతే వైదికమైన విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు నువ్వు నగ్నంగా కూర్చుని మాట్లాడిన వాడితో తుల్యమవుతుంది. ఇప్పుడు నేను ఒక మంచి విషయాన్ని మాట్లాడడానికి వెడుతున్నాను, పంచ కట్టుకుని వచ్చాను. ఇప్పుడు ఈ ఆచారకాండ నా మీద పెట్టుకుని చెప్తున్నానని మీకు చెప్పడానికి కారణం అదే. నేను ఈ పంచ కట్టుకుని బయలుదేరాను అనుకోండి, నేను ఈ పంచ కట్టుకు బయలుదేరగానే నా మనసంతా ఒకసారి ఇలా చూసుకోగానే ఏం గుర్తొస్తుంటుంది? నేను ఒక పవిత్రమైన విషయం మీద బయలుదేరాను కాబట్టి నేను కారులో కూర్చోవడం కాదు, కూర్చుని నేను ఏది ప్రతిపాదించాలి, నేను ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడితే అవతల వాళ్ళు వినడానికి వచ్చి కూర్చున్నందుకు ప్రయోజనం కలుగుతుంది, లేకపోతే నేను వాళ్ళ సమయాన్ని పాడు చేసిన వాడిని అవుతాను కదా అని నా మనసుని అటువైపుకి తిప్పడానికి ఆచారం కారణమవుతుంది. అందుకొచ్చింది ఆచారకాండ. అంతేగాని ఆచారము ముఖ్యము కొరకు కాదు, ఆచారము మనసుని నియంత్రిస్తూ ఉంటుంది. ఆచారం లేదనుకోండి అంత తేలిక కాదు మనసుని నియంత్రించడం. ఆచారకాండ పక్కనుందనుకోండి మీరు మనసుని నియంత్రించడం తేలిక. ఏదో ఇవాళ కార్తీక పౌర్ణమి, లే స్నానం చెయ్యి, ఇంత గొప్ప కార్తీక మాసం మళ్ళీ వస్తుందా, తెల్లవారుజామున లేచి స్నానం చెయ్యాలి, అబ్బే నేను మనసుతో కాశీ వెళ్ళిపోగలనండి అని అనుకోండి మంచిదే, కానీ నిజంగా మనసుతో కాశీకి వెడతావో మనసుతో కాశీకి వెళ్ళగలదని పడుకుని 9 వరకు నిద్రపోతావో ఎవరికి తెలుసు? తెల్లవారుజామున లేవాలి, ఆచారకాండ లేచావు, చల్లటి నీళ్లు స్నానం చెయ్యాలి చేసావు, విభూతి పెట్టుకోవాలి పెట్టుకున్నావు, బొట్టు పెట్టుకోవాలి పెట్టుకున్నావు, ఉత్తరీయం వేసుకోవాలి వేసుకున్నావు, పంచ కట్టుకోవాలి కట్టుకున్నావు. ఇప్పుడు ఇవన్నీ దేనికి? నేపథ్యం పూజకి. పూజకి సిద్ధమవుతున్నావు, పూజకి సిద్ధమవుతున్నా పూజకి సిద్ధమవుతున్నా అని సిద్ధమవుతుంటే మనసు ఇంకొక వైపు పరిగెత్తడం ఆగుతుంది, లేకపోతే దాన్ని వేగం ఆపలేరు మీరు, అది వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది, నేను చేస్తున్నానని మీరు అనుకుంటారు. అలా అనుకోకుండా ఆపాలంటే ఆచారకాండ తీసుకొచ్చింది వేదం. మహానుభావులు ఋషులు ఎంత దార్శనికులై పెట్టారండి అవన్నీ. ఆచారకాండ మౌఢ్యము అని తీర్పు చెప్పకూడదు తొందరపడి, ఎందుకనంటే ఆచారకాండ ఉంది కాబట్టి మనసుని నియంత్రించడం తేలికైంది. నేను ఓ పంచ కట్టుకుని ఓ ఉత్తరీయం వేసుకుని విభూతి పెట్టుకుని బొట్టెట్టుకుని ఓ పీట మీద కూర్చుని పూజ చేసుకుంటున్నాను అనుకోండి, ఏదో మాట్లాడాలనిపించింది, ఏదో మాట్లాడాలనిపించినా మాట్లాడినాం, ఎందుకు మాట్లాడినాం? పూజ చేసుకుంటున్నాను బాగుండదు, కాసేపు ఆగి మాట్లాడదాం, పూజ అయిపోయాక మాట్లాడదాం. ఇప్పుడు నేను పూజ చేసుకుంటున్నాను అనడానికి కావలసినటువంటి ఆచారం నన్ను కాసేపు ఇతర విషయాలు మాట్లాడకుండా మనసును నిగ్రహించడానికి పనికొచ్చింది. ఆచారకాండ అన్నది లేదనుకోండి మీరు మనసును నిగ్రహించడానికి ఒక మార్గం పోతుంది. అందుకే అసలు ఆచారము అనేది ఎందుకు వచ్చింది అంటే నీ మనసుని సంసిద్ధం చెయ్యడానికి వచ్చింది. మనసుని ఏవి పోషిస్తాయో వాటిని రక్షించడానికి వస్తుంది ఆచారం. ఏదో మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది, దాంతో ఆ విషయాన్ని నేను విడిచిపెట్టచ్చు. ఏదో ఆచమనం చెయ్యాలి, పూజ చేస్తున్నాను అనుకోండి, ఈ ఇలా వేళ్ళు పెట్టి ఈ పొడుగు వేలు యొక్క ప్రారంభ స్థానంలో నా బొటన వేలు పెట్టి దాని మీద చూపుడు వేలు మూసి ఇలా మధ్యలో ఏర్పడినటువంటి గుంతలో ఒక మినపగింజ మునిగినంత నీరు మాత్రమే పోసి జుర్రున చప్పుడు రాకుండా ఈ చివర అమృత మార్గానికి చివర కింద పెదివిని మాత్రమే ఉంచి లోపలికి ఆ నీరు పుచ్చుకోవాలి. పుచ్చుకునేటప్పుడు ఓం కేశవాయ స్వాహ
నారాయణ ఆయ స్వాహ మాధవ ఆయ స్వాహ. ఏ ఈ మూడే ఎందుకు, ఈ మూడే ఎందుకు అనాలి ఆచారంలో? ఏ విష్ణు సహస్రనామంలో నామాలు లేవా? ఆ నామాల్లో నాకు ఇష్టమైన నామాలు కొన్ని ఉన్నాయి. ఏదో నాకు రామనామం ఇష్టం, ఏ నేను రామ 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 అని మూడు మాటలు ఆచమనం చేయకూడదా? ఋషులు ఎందుకు కేశవాయి స్వాహ, నారాయణాయి స్వాహ, మాధవాయి స్వాహ అని ఆ మూడు నామాలే పెట్టారు? అంటే ఇందులో మీరు మళ్ళీ పక్షపాత బుద్ధితో ఆలోచించకుండా ఆలోచిస్తే, ఋషి ధరించడానికి అవసరమైనటువంటి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనిషికి అత్యంత విలువైన సాధనం ఏది? నిన్ననే మీతో మనవి చేసే స్వరపేటిక, అది ఉంది కాబట్టి భగవన్నామం చెప్తాడు. భగవన్నామం చెప్పి తరించిపోతాడు. కానీ ఇప్పుడు ఆ స్వరపేటిక దెబ్బతిందనుకోండి, ఆ నామం చెప్పగలిగిన శక్తి ఉండదు. దీన్ని రక్షించాలి. రాత్రంతా నిద్రపోయాడు, లేచాడు, స్వరపేటిక కొంచెం మూటబారుతుంది. దీన్ని కాపాడడానికి ఒక అద్భుతమైన ప్రక్రియ చూపించారు. శబ్దములు ఏ మూడు స్థానములలోంచి పుడతాయో ఆ స్థానములను మొట్టమొదట కదిలేటట్టు చేశారు. అప్పటి వరకు నిశ్శబ్దం. అందుకే శంకరాచార్యులు వారు ప్రాతస్మరామి స్తోత్రాలు ఇచ్చారు. పైకి చదవమనలేదు, మనసులో స్మరించమన్నారు. ఆ స్తోత్రంతో ఏదో నిద్ర లేచారనుకోండి, ఉత్తినే ఉండకూడదు, మనసుకి ఆలంబనం ఇవ్వాలి. లేకపోతే అది ఎటో వెళ్ళిపోతుంది. మళ్ళీ నిద్ర లేవగానే మనసుకి ఆలంబనం ఇవ్వాలి. ఏ ఆలంబనం ఇవ్వాలి అంటే ముఖం కడుక్కుంటున్నా కూడా ఆలోచన మాత్రం ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగ శూలహరిణాహ పినాక యుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాం అనుకుంటూ ముఖం కడుక్కోమన్నారు శంకరులు. అంటే ప్రాతస్మరామి స్తోత్రాలు చదవమని నా ఉద్దేశ్యం. అంటే ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్, ప్రొద్దున్నే నేను భగవంతుని యొక్క పరమశివుని యొక్క ఆ చేతిని తలుచుకుంటున్నాను. ఆ చెయ్యి ఎలా ఉంటుంది? ఖట్వాంగశూలహరిణాహ పినాక యుక్తాన్, ఒక చేతిలో మంచంకోడు, ఖట్వాంగము అంటే ఖట్వాంగశూల, ఒక చేతిలో త్రిశూలం, హరిణాహ అంటే లేడి, పినాక పాతి జగదిది పినాకం, పినాకము అంటే ధనస్సు, ధనస్సు నాలుగు నాలుగు చేతులతో పట్టుకుని కూర్చున్నాడు ఆయన. ఆయన వేళ్ళు చూస్తే ఆ వేళ్ల చివర ఎర్రటిది ఏదో అంటుకుంది. ఏమిటది అంటే గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్, అమ్మవారు రాత్రి బుగ్గలకి అంగరాగములు రాసుకుని పడుకుంది. స్వామి రాత్రి అమ్మవారి యొక్క చెక్కిళ్ళు ముట్టుకున్నప్పుడు ఆ అంగరాగములు ఆయన వేళ్లకు అంటుకుని వేళ్ల చివర భాగములు ఎర్రగా ఉన్నాయి. అదొక పవిత్రమైన దృష్టికోణం. అంతేకాని లేకి బుద్ధితో ఆలోచించకూడదు వాటిని. కాబట్టి ఇప్పుడు నేను అదిగో అటువంటి చేతిని స్మరించుచున్నాను. ఎందుకు ఇచ్చారు శంకరాచార్యులు వారు? ఆయనకేదో రాత్రి నిద్ర పట్టక ఒక ఫ్లాస్క్లో టీ పెట్టుకుని రాసిన స్తోత్రం కాదది.